నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. మహాదేవే చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్. ఓం నమో నారాయణాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. విపంచీ భక్తి ఛానల్ ని ఆదరిస్తున్న ప్రేక్ష మహాశీలకి, నన్నాదరిస్తున్న ప్రేక్ష మహాశీలందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలుడు. నాకు చాలా మంది ఫోన్ చేసి జాన్యువరి నుంచి డిసెంబర్ వరకు ఎలా ఉంటుంది, ఈ గ్రహాల మార్పు ద్వారా ఎటువంటి విషయాలలో మీ ముందుకు వెళ్ళాలి, వెనక్కి వెళ్ళాలి, ఏమైనా ఆస్తులు కొనుక్కోవచ్చా, వివాహాలకి వాటికి వీటికి సంబంధించి చెప్పని చాలా మంది నాకు అడగడం జరిగింది. దాని వలన నేను ఈ జనవరి నుంచి డిసెంబర్ వరకు ప్రేక్షకుల కోరిక మేర మాత్రమే నేను చెప్తున్నా. నాకు ఇక్కడ ఒక డౌట్ వస్తుంది, మనది విదేశాల నుంచి తెచ్చుకున్న స్వదేశీ నాగరికత, లేకపోతే స్వదేశాన్ని నుంచి విదేశాలకు పంపిస్తున్న విదేశీ నాగరికత నాకు అర్థం కావట్లా. ఎందుకంటే యాక్చువల్గా మన తెలుగు సంవత్సరానికి కానీ సంవత్సరానికి అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు చెప్పుకోవడం అనేది నాకు కొంచెం హాస్యాస్పదంగా అనిపించింది. అయినప్పటికీ ప్రేక్షకులు ఎలా కోరారో అలాగే చెప్పాలనుకుని చెప్పడం జరుగుతుంది. మన హిందూ ధర్మాన్ని కాపాడండి, మన హిందూ ధర్మాన్ని పైకి తీసుకురండి. ఎందుకంటే ఇలా చెప్తున్నాను, మరొక 30 సంవత్సరాలు పోతే మన తెలుగు భాషను మనం మర్చిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికీ అసలు ఎవరు బుట్లు పెట్టుకోవట్లేదు, కాలికి మెట్లు పెట్టుకోవట్లేదు, మన సాంప్రదాయాలను పాటించట్లేదు, లంగావాళ్ళు ఎప్పుడో గాయబైపోయి, ఇవన్నీ మన పిల్లలకి పెద్దవాళ్ళు నేర్పించవలసిన పరిస్థితి చాలా వరకు ఉంది. హిందూ ధర్మాన్ని మనం కాపాడితే మనకి చాలా బాగుంటుంది. పూర్వకాలం నుంచి వస్తున్న ఆచార వ్యవహారాలన్నింటినీ కూడా మనం పాటించవలసిన అవసరం చాలా వరకు ఉంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మన హిందూ ధర్మాన్ని కాపాడమని దయచేసి అందరూ అర్థం చేసుకుంటున్నారని ప్రార్థిస్తూ, జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉండే సమయానికి మనం ఏ విధంగా మన రాసుల ద్వారా కానీ లేకపోతే మన లగ్నాల ద్వారా కానీ ఏ విధంగా ఉంటుందన్న సంగతి తెలుసుకునే ముందు మనం చెప్పుకోవలసింది ఒక విషయం ఉంది. రవి ప్రతి రాశిలోని 1 నెల రోజుల కాలం ప్రయాణం చేస్తాడు. ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి వెళ్ళడానికి 4 రోజులు పడుతుంది టైము. అంటే 14-15 తారీఖుల్లో ఆయన ఎవ్వరి మంతో కూడా ప్రతి రాశిలో సంచారం జరుగుతూ ఉంటుంది. 12 రాశులు తిరగగానే ఒక సంవత్సరం అవుతుంది. ఒక్కొక్క రాశిలో 1 నెల ఉంటాడు, 12 రాశులు 1 సంవత్సరం. అలాగే చంద్రుడు 2.5 రోజులు చెప్పిన ప్రతి రాశిని సంచరిస్తూ ఉంటాడు. అలాగే శని 2.5 సంవత్సరాలు, రాహుకేతువులు రివర్స్లో 1.5 ఇయర్ ప్రయాణం చేస్తూ ఉంటారు. అలాగే గురువు ప్రతి రాశిలో 1 సంవత్సర కాలం ప్రయాణం చేయడం జరుగుతుంది. మనం వారఫలాలు తీసుకోవాలి అనుకుంటే వారఫలాలు చెప్పే విధానం చంద్రుడిని చూసుకుని చెప్తాం, నెలఫలాలు తీసుకోవాలి అనుకుంటే రవిని చూసుకుని చెప్తాం, సంవత్సర ఫలాలు గురు సంచారాన్ని బట్టి చెప్పుకుంటూ ఉంటాం మనం. అంటే ఒక రాశిలో 1 సంవత్సరం ఒక గురుడు ఉంటాడు. అంటే ఒక రాశిలో 9 నక్షత్రపాదాలు ఉంటాయి, అశ్విని, భరణి, కృత్తిక పాదం, మేషరాశి, ఇలా ప్రతి రాశిలో కూడా 9 నక్షత్రపాదాలు ఉంటాయి. 9 నక్షత్రపాదాలు ఉన్నాయని అంటే 365 రోజులు సంవత్సరానికి. గురుడు ఒక రాశిలో 9 పాదాలు ప్రయాణం చేయడానికి ఒక్కొక్క పాదానికి 40 రోజులు టైం పడుతుంది. అంటే 9 నాళ్ళ 36 360 రోజులు ఆ పాదాలలో ప్రయాణం చేయడాన్ని బట్టి ఆయన అంశలోని అంటే నవాంశలోని ద్వాదశాంశలోని వచ్చే పరిస్థితుల ప్రకారం మనకి జరిగే శుభాశుభాలని మనం ఇప్పుడు తెలుసుకునే పరిస్థితి మనం చేద్దాం. మనకుండే ద్వాదశ రాశులలో మేషరాశి నుంచి మీనరాశి వరకు గల ద్వాదశ రాశులకి ఆయన సంచారం ప్రకారం ఏ ఏ రాశుల వారికి ఏ ఏ విధంగా జరుగుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. అలాగే దీని ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఉద్యోగం రాని వాళ్ళకి ఏ టైంలో ఉద్యోగం రావడానికి అవకాశం ఉంది, ఎడ్యుకేషన్ పరంగా ఎలా ఉంటుంది, వివాహాలకి ఏ విధంగా ఉంటుంది, మనకుండే ఆర్థిక నష్టాలు అలాగే మనకుండే కష్టాలు సుఖాలు ఇవన్నీ కూడా మనం ఈ గురు సంచారం ద్వారా తెలుసుకునే ప్రయత్నాన్ని మనం చేద్దాం. కాబట్టి మీ అందరికీ చెప్పొచ్చేది ఒక్కటే, మన హిందూ ధర్మాన్ని కాపాడండి, హిందూ మతాన్ని కాపాడండి. మీకు జ్యోతిష్య ప్రకారంగా ఎటువంటి ఇబ్బందులున్నా, అలాగే జ్యోతిష్యంలో
ఏవైనా తేడాలు ఉన్నా మనం చూసేది ఎప్పుడు కూడా మన లగ్నం పుట్టిన టైంను బట్టి ఈ గోచార రీత్యా సంబంధించిన చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే నా వాట్సాప్ నెంబర్కి హాయ్ పెట్టండి, దానికి నేను మీ సమస్యలను నివృత్తి చేయగలను. ద్వాదశ రాశుల్లో తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి జనవరి నుంచి డిసెంబర్ వరకు గల కాలానికి గోచార రీత్యా రాశి ఫలాలు తెలుసుకునే ముందు ఈ మకర రాశిలోకి వచ్చే నక్షత్ర పాదాలను తెలుసుకుందాం. ఈ మకర రాశిలోకి వచ్చే నక్షత్ర పాదాలు ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు ఈ రాశిలోకి వస్తాయి. ఈ నక్షత్ర పాదాలు కల వాళ్ళందరూ కూడా ఈ రాశికి చెందినవారు ఉంటారు. అయితే ఈ రాశి వారికి ఏలనాటి శని ప్రభావం కూడా ఉంది, కాబట్టి చిన్న చిన్న ఇబ్బందులు తప్పవు. మే వరకు కూడా ఆర్థిక పరంగా అనేక రకాలైన ఇబ్బందులు పడుతూ ఉంటారు. వీళ్ళు పనులన్నీ కూడా ముందుకు వెళ్ళక ఆగిపోతూ ఉంటాయి. అలాగే వాళ్ళు ఏ పని ప్రారంభించినా ఆలస్యం గోచరిస్తూ ఉంటుంది. అలాగే వీళ్ళకి ఎక్కడి నుంచైనా రావలసిన రుణాలు ఏవైనా ఉన్నా ఆ రుణాలు కూడా వచ్చే సమయం ఆలస్యాన్ని సూచిస్తుంది. అలాగే ఈ రాశివారు డబ్బులు చాలా తక్కువగా ఖర్చు పెట్టి పొదుపుగా ముందుకు వెళ్తూ ఉంటారు, కానీ అనవసర ధనవ్యయం జరుగుతూ ఉంటుంది. అంటే అనుకోని ఖర్చులు వచ్చేది పడుతూ ఉంటాయి, కాబట్టి ఆ విషయంలో మనం జాగ్రత్తగా ఉండలేం. కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎక్స్పెక్ట్ చేయలేని ఖర్చులన్నీ కూడా ఈ సంవత్సరంలో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి, కానీ ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే వీళ్ళు మిత్రుల ద్వారా మోసపోతారు. ఆ మోసపోవడం మూలంగా వీళ్ళు అనేక గుణపాఠాలు నేర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అలాగే ఆ మిత్రుల ద్వారా చెడు అలవాట్లు కూడా బానిసయ్యి అనేక రకాలుగా మోసపోతూ ఉంటారు, కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే పిల్లల విషయానికి వస్తే వాళ్ళు ఎడ్యుకేషన్ పరంగా కొంతవరకు పర్వాలేదు, వాళ్ళు చక్కగా చదువుకునేటట్టే కనిపిస్తుంది, కానీ చిన్న చిన్న సందర్భాల్లో వాళ్ళు ఎదురు తిరిగి పరీక్షలు రాయకుండా ఇంట్లో ఇబ్బంది పెట్టే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి, కాబట్టి ఆ విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించినట్టుగైతే చాలా బాగుంటుంది. అలాగే వీళ్ళు ఎంత కష్టాలున్నా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కంఫర్టబుల్ లైఫ్ అయితే మాత్రం డీల్ చేస్తూ ఉంటారు. చక్కగా హాయిగా ఆనందంగా గుళ్ళకి గోపురాలకి తిరిగి చక్కగా వాళ్ళ కంఫర్టబుల్ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. దగ్గర దగ్గర ప్రయాణాలన్నీ కూడా చాలా వరకు చేస్తూ ఉంటారు. అలాగే వీళ్ళకి తమ్ముళ్ళ ద్వారా ఇబ్బందులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. తమ్ముడు లేదా చెల్లి వీళ్ళ ద్వారా అనేక రకాలైన ఇబ్బందులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. భూ వివాద కేసులు కానీ లేకపోతే వాళ్ళకి ఇచ్చిపుచ్చుకునే విషయాల్లో కానీ అవన్నీ గొడవలు అయ్యే అవకాశం చాలా వరకు కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయాలలో అన్నదమ్ములందరూ కూర్చుని ఒక దగ్గర కూర్చుని మాట్లాడుకుంటే ఈ విషయాల్లో అందరికీ బాగుంటుంది. లేకపోతే ఆ గొడవలు అయ్యి కోర్టులకు వెళ్ళి అలాగే పోలీస్ స్టేషన్లకు వెళ్ళే పరిస్థితి కూడా చాలా వరకు కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి చాలా వరకు ఉంది. భార్యాభర్తల విషయంలో కూడా చిన్న చిన్న ఇబ్బందులు కలిగే అవకాశం కనిపిస్తుంది. కొన్ని కొన్ని అయితే కోర్టు కేసుల వరకు కూడా వెళ్ళి కోర్టు కేసుల్లో కూడా విడాకులు పొందేటట్టు కూడా కనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న ఈగో ప్రాబ్లమ్స్ తోటే భార్యాభర్తల మధ్య ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి, కాబట్టి ఈ ఈగోలకు పోకుండా చక్కగా వాళ్ళు కలిసినట్టుగైతే చాలా బాగుంటుంది. లేకపోతే అనేక రకాలైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి చాలా వరకు ఉంటుంది. ఇంకా ఉద్యోగస్తుల విషయానికి వచ్చినట్టుగైతే ఈ సంవత్సరం అంతా కూడా ప్రైవేట్ ఉద్యోగస్తులకి ఇబ్బంది లేనప్పటికీ గవర్నమెంట్ ఉద్యోగస్తులు మాత్రం చాలా వరకు క్రష్ అయిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. పని ఒత్తిడి పెరుగుతుంది. ఆఫీసర్స్ చెప్పిన పనులు చేయకపోతే ఆఫీసర్తో చీవాట్లు పడేటట్టు, ఆ పనులు కాక తోటి ఉద్యోగస్తులు వారికి అనుకూలించక చాలా ఇబ్బందులు పడి అలాగే ఆ దగ్గర దగ్గర ప్రయాణాలు చేసుకుని ట్రాన్స్ఫర్లు ఈ ఇబ్బందితో చాలా టెన్షన్ లైఫ్ని వీళ్ళు అనుభవిస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి విషయాల్లో
చాలా జాగ్రత్త వహించడం చాలా అవసరం. అలాగే వ్యాపారస్తుల విషయానికి వచ్చినట్టుగైతే వ్యాపారస్తులందరికీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా చాలా అనుకూలంగానే ఉంటుంది, మే వరకు అనుకూలంగానే ఉంటుంది, మే దాటిన తర్వాత కూడా ఈ రాశి వారందరికీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉండేటట్టు చాలా వరకు కనిపిస్తుంది. అలాగే వివాహం కాని స్త్రీలు ఎవరైనా ఉన్నట్టుగైతే ఈ సంవత్సరంలో వారికి వివాహం అయ్యే అవకాశాలు చాలా వరకు కనిపిస్తున్నాయి. కాబట్టి మంచి మంచి సంబంధాలు వచ్చి వివాహాలు జరిగేటట్టు కనిపిస్తుంది. అలాగే విదేశాలు వెళ్ళే అవకాశం కూడా చాలా వరకు కనిపిస్తుంది. ఉద్యోగ రీత్యా, ఎడ్యుకేషన్ రీత్యా కూడా, చదువు పరంగా కూడా విదేశాలు వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోయేటట్టు కనిపిస్తుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి ఈ సంవత్సరం అంతా కూడా చాలా అనుకూలంగానే ఉంటుంది. ఏవో గ్రహాలు అనుకూలత లేక కొన్ని గ్రహాల వలన ఇబ్బందులు, కొన్ని గ్రహాల వలన మంచి జరిగి ఆ మంచి చెడుల దీంట్లో ఈ సంవత్సరం అంతా ఒకంత అలా వెళ్ళిపోతుందని చెప్పుకుంది చాలా వరకు ఆస్కారం కనిపిస్తుంది. మీ అందరూ కూడా చక్కగా శనిదేవుడికి 8 ప్రదక్షిణాలు చేసుకొని ప్రతి శనివారం ఉదయం 6 నుంచి 7 లోపల శనికి నల్ల బెల్లాన్ని కనుక నివేదన చేసినట్టుగైతే ఈ సంవత్సరం అంతా కూడా చాలా హాయిగా ఆనందంగా ఉంటుంది. అలాగే ప్రతిరోజు ఉదయాన్నే లేచిన వెంటనే సూర్య నమస్కారం చేసుకుని స్నానం చేసిన వెంటనే ఆ సూర్య భగవానుడికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకున్నట్టుగైతే ఈ సంవత్సరం అంతా ఆయురారోగ్యాలతో అష్టశులతో హాయిగా ఆనందంగా ఉంటారు. మీ అందరికీ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని పద్మావతి అలివేలు మంగ సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ జోగారావు.